తెలుగుదేశ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లింలను అన్ని విధాలుగా మోసం చేసి ఇప్పుడు ముస్లింలపై కపట ప్రేమ చూపిస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీని రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి విడిపోయి ఇప్పుడు ముస్లింల ఓట్లను రాబట్టుకునేందుకే నారా హమారా టీడీపీ హమారా అంటూ మరోసారి ముస్లిం సోదరులను మోసం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరును వేదికగా చేసుకున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ నాయబ్ కమల్ టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా బనగానిపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుల ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసిందని, నారా హమారా టీడీపీ హమారా అనేది ఎవరి కోసం పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా గుంటూరులో నిర్వహించే ఈ సదస్సుకు ముస్లిం సోదరులు ఎవరూ వెళ్ళొద్దని ఆయన కోరారు. రంజాన్ మాసంలో రాష్ట్రంలోని 9 లక్షల మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇచ్చామని టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందని చెబుతున్నారని అన్నారు. 13 జిల్లాల్లో కనీసం 1000 మందికి కూడా రంజాన్ తోఫా అందలేదని ఆయన విమర్శించారు. మంత్రివర్గం నుంచి 2014 నుంచి ఈ రోజు దాకా వాళ్ళకి గుర్తు రాదా? ఎప్పుడైతే బీజేపీతో పవన్ కళ్యాణ్ గారితో తెగదెంపులు అయిపోయినాయో, మైనార్టీ మనుషుల మైనార్టీ ఓట్లు చాలా ముఖ్యమైపోయి ఎక్కడ లేని కపటపల్లి ప్రేమ నారా హమారా తెలుగుదేశం హమారా అంట ఎవరి కోసం అండి? ఇది ఎవరి కోసం? ఎవరు అడిగారు మిమ్మల్ని? అందరూ రావాలంట, వెళ్తారా? మీరు ఏం చేశారని వెళ్తారని అడగండి. ఏం చేశారు వాళ్ళు? నాశనం చేసి వదిలేరు రాష్ట్రంలో. పైగా చెప్తున్నారు 2015 రంజాన్ నెలలో 9 లక్షల రేషన్ కార్డ్స్కి మేము రంజాన్ తోఫా ఇచ్చామంటున్నారు. ఎంతమందికి? ఎన్ని కార్డులకి? 9 లక్షల రేషన్ కార్డు రేషన్ కార్డులకి రంజాన్ తోఫా ఇచ్చామంటున్నారు. రీసెంట్ గా 2018 రంజాన్ నెలలో రెండో రుచి అని చెప్తున్నారు 12 లక్షల రేషన్ కార్డు హోల్డర్స్ ని రంజాన్ తోఫా ఇచ్చామని. రేషన్ కార్డు హోల్డర్స్ మీద బతికే ఫ్యామిలీలో కనీసం ఎంతమంది ఉంటారు ముస్లింస్? ఒక్క రేషన్ కార్డు మీద బతికే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 5 గురు ఉంటారా కనీసం ముస్లింస్? మిమ్మల్ని అడుగుతుంది, 5 గురు ఉంటారా? 12 లక్షల రేషన్ కార్డ్స్ అంటే ఇంటూ 5 అంటే ఎంతమంది అయ్యారు? 60 లక్షలు. రాష్ట్రంలో ఉన్న జనాభా ముస్లింస్ 60 లక్షలే. అంటే ముస్లింస్ ని కంప్లీట్ గా పేదరికంగా పేదలు గల ముస్లిం రాష్ట్రంగా తయారు చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడికే ఉంది. వాళ్ళ లెక్కల ప్రకారమే నేను వాళ్ళనే ప్రశ్నిస్తున్నా. ముస్లింస్ ని కొత్త గొప్పగా డబ్బున్న వాళ్ళని లాగి పారేసేసి నిష్ట దరిద్రులుగా చేసేసిన మీరు ఏం ముఖం పెట్టుకొని పెడుతున్నారు? జాగ్రత్త, ఏమంటున్నారు మీరు? 2019 వస్తుంది. మా నాయకుడు ఒకటే మాట అన్నాడు ప్రీమియర్ సభలో, జనాభా తమాష ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం, సీట్లు ఇస్తానన్నారు. జనాభా తమాష ప్రకారం 12% ఉన్నాం మనం, 12% ఉన్నాం. 12% అంటే దాదాపుగా 18 నుంచి 20 సీట్లు మనకు వస్తాయి. అది తెచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను, కానీ మీరు ఐకమత్యం అవ్వాలా? అయితేనే చేస్తాను. కర్నూలు జిల్లాలో మీరు ఐకమత్యమై నాకు చూపేయండి, మళ్ళీ నేను కర్నూలు వస్తాను. ఆ బాధ్యత రజుమాయ్ మీరే తీసుకోవాలా?